ఈ ఇండిపెండెన్స్ డేకి టోటల్ 4 సినిమాలు వచ్చాయి. అందులో ఒక సినిమా చిన్న సినిమా అయిన హాయ్ ఎలా ఉంది, పెద్ద సినిమాలకు పోటీగా ఎందుకు దింపారు, ఆ సినిమా దింపినందుకు ఫలితం లభించిందా అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఈ సినిమాలో హీరోగా నటించింది జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది. ఈయనది ఇది సెకండ్ సినిమా. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో హీరో ఆహోభావాలు కానీ యాక్టింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ చాలా మెరుగుపడ్డాడు. అంతేకాకుండా సినిమా స్టోరీకి వస్తే ఏం లేదండి, కరోనా టైంలో మనకు తెలుసు కదా వర్క్ ఫ్రమ్ ఇచ్చారు. అలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి హీరో హైదరాబాద్ నుంచి అమలాపురంకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ స్నేహితులతో కలిసి హరి సుబ్బుతో అల్లరి చిల్లరగా తిరుగుతూ మంచిగా ఉంటాడు. హీరోయిన్ ను చూసిన వెంటనే మొదటి చూపులోనే లవ్ పడతాడు. తర్వాత హీరోయిన్ వెంట తిరగడం, తర్వాత తనని లవ్లో చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ హీరోయిన్ కు క్యాస్ట్ పిచ్చి ఎక్కువ. క్యాస్ట్ అనేది చాలా పెద్దదైన అంశము, కానీ అలాంటి అంశాన్ని కూడా చాలా ఫన్నీ వేలో తీసుకువెళ్ళాడు డైరెక్టర్. అంతేకాకుండా చివరిగా హీరోయిన్ క్యాస్ట్ హీరో క్యాస్ట్ వేరని తెలియడంతో హీరోయిన్ లవ్ కు బ్రేకప్ చెప్తుంది. అంతేకాకుండా ఇంట్లోని పెద్దలు కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పడము, చివరిసారిగా హీరో హీరోయిన్ ను మర్చిపోలేక ఆ టైంలో తన దగ్గరికి రావాలని చూస్తే ఒకసారి వెళ్తాడు, ఆ టైంలో హీరోయిన్ మామయ్య చూడడము, తర్వాత ఏమైంది అనేది సినిమా కథాంశం. ఈ సినిమాలో మామూలుగా మనం సరదాగా చూసుకుంటే ఫ్రెండ్షిప్ అలాగే లవ్ క్యాస్ట్ మూడు అంశాలతో తెరకెక్కించాడు డైరెక్టర్. అంతేకాకుండా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా నవ్వుకోదగ్గింది. సినిమా స్టోరీ రొటీన్ అయినా కానీ ఈ రీసెంట్ టైంలో ఇలాంటి సినిమా రాకపోవడం వల్ల అక్కడ తెలిసిన కథ అయినా కానీ నవ్వుకోవడానికి మంచి స్కోప్ ఉండడంతో సినిమాకు నిజంగా ముందు నుంచి చెప్తున్నట్టు నవ్వుకోవడానికే స్కోప్ ఎక్కువ ఇచ్చాడు డైరెక్టర్. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోకు హీరో తండ్రికి సరిగా పడదు. అంతేకాకుండా ఈ మూవీలో ఫైనల్గా హీరో హీరోయిన్ బ్రేకప్ అయినప్పుడు హీరో ఫ్రెండ్స్ చేసే చేష్టలు మరింత కామెడీ పుట్టించాయి. అంతేకాకుండా ఫైనల్గా హీరో హీరోయిన్ కలిసారా లేదా అనేది ఫ్రీ క్లైమ్ బ్యాక్స్లో కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే మెసేజ్ మాత్రం చాలా ఆలోచింపదగిందిగా అనిపించింది. మనుషులు మనుషులు ముఖ్యము కానీ క్యాస్ట్ కాదు అని చెప్పడం చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలోని పాజిటివ్ ఏంటంటే హీరో నటన. అంతేకాకుండా మనకు తెలుసు కదా గోదావరి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్. అంతేకాకుండా ఈ సినిమా మోస్ట్ అంతా వర్షాకాలంలో తీయడం వల్ల సినిమాకు అక్కడ ప్లేస్ లొకేషన్ కూడా చాలా బాగా కుదురుకున్నది. అదేకాకుండా మ్యూజిక్ కూడా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది బిజిఎం. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కామెడీ కోసం వెళ్ళాలంటే హాయ్ సినిమాకి వెళ్ళండి, అదే కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళాలంటే విక్రమ్ మూవీకి వెళ్ళండి. మిగతా ఇస్మార్ శంకర్ అలాగే మిస్టర్ బచ్చన్ రొటీన్ మూవీసే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.